మర్చిపోయినా ఇక్కడ చనిపోయిన హత్య ప్రభుత్వ హత్యగానే భావించాలి, ప్రభుత్వ హత్యగా భావించి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం కలిగించాలి, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యత, ఈ హత్యకి సంబంధించినటువంటి అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గారే ఆధ్వర్యంలో జరిగింది, ఆయనే బాధ్యత వహించాలి అని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం, తెలియజేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. అది విఆర్ఓ స్థాయి ఉండొచ్చు, విలేజ్ సెక్రటరీ ఉండొచ్చు, స్థానిక పోలీస్ అధికారులు ఉండొచ్చు, రెవెన్యూ అధికారులు ఉండొచ్చు, అందరూ దీన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే దీనికి ఎవరు బాధ్యత వహించినారో రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకుని చేసుకుంటామని కూడా మీ మీడియాకి తెలియజేసుకుంటాను. మీరు కూడా మీడియా కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి మనం పార్టీలకు కాకుండా ప్రజల కోసం కాపాడుదాం, మీరందరూ కూడా ఈ విషయానికి సపోర్ట్ చేయాలని కూడా పేరును కూడా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నమస్కారం. మీకు గత 10 రోజుల ముందు ఇదే ప్లేస్ లో ఏం జరిగింది మీకు అందరికి తెలుసు. ఇక్కడ ఇసుక ఎత్తద్దు, ఇక్కడ గుంతలు ఏర్పడితే మేము రైతులున్నాం, ఆవులు తొలుకునే వెళ్లే వాళ్ళు ఉన్నాం, ప్రాణాలకు హాని జరుగుతుందని కూడా ఇక్కడున్న స్థానిక గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి 4 పంచాయతీల గ్రామస్తులందరూ కూడా ధర్నా చేస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు కానీ పైన ఉన్నత స్థాయి కానీ వాళ్ళకు ఆదేశానుసారం కూడా ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరికి సంబంధించిన మండల నాయకుల పైన, గ్రామస్తుల పైన కూడా 24 మంది పైన కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన ముందు 2 అబ్బాయిల్ని తీసుకుని పోయి స్థానిక ఎస్ఐ గారు అయినటువంటి వంశీ గారు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏ విధంగా కొట్టి స్టేషన్లో హాజరుపరచడం కూడా పాత్రికా మిత్రులకి అందరికీ మీకు తెలుసు. ఈరోజు ఒక దురదృష్టం సంఘటన జరిగింది. ఇక్కడ కార్తీక్ అనే అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతాడు వెంకట పద్మావతి నర్సింగ్ దీంట్లో మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయరు. అబ్బాయితో పాటు మహబూబ్ బాషా, సంతోష్ అనే ముగ్గురు వచ్చి ఇక్కడ ఈత కొడతాం సరదాగా ఆదివారం అనే దీంతో వస్తే ఆ కార్తీక్ అనే అబ్బాయి ఈత కొడుతూ లోపల వెళ్ళి ఆ ఇసుకకు సంబంధించినటువంటి ఊబిలో తగులుకుని మరణించడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాం అంటే గతంలో దీనిపైనే ఈ గ్రామస్తులు చేసినటువంటి నిరాదీక్ష కానీ అడ్డుకోవటం కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరూ తెలుసు. అయినా ఈరోజు జరిగిన వెంటనే స్థానిక ఎప్పుడైనా ఒక సంఘటన జరిగితే పోలీస్ అధికారులు వచ్చేదానికి అరగంట పడుతుంది. కానీ ఈరోజు ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ మునిగిపోయిన వ్యక్తిని తీసి ఉటాటిన అడ్డదారిలో అంటే మెయిన్ రూట్లో లేకుండా అడ్డదారిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. అంటే ఏ విధంగా ఇసుక అక్రమార్కులకి వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు దానికి ఉదాహరణ. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇసుక మాఫియాకి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు పైనుంచి కానీ కింద స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు కూడా అండదండలతో జరుగుతుంది. దీనికి ఒకటే ముగింపు పలకాలను కూడా మేము నిర్వహించుకుని తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఉదయం 10 గంటల నుంచి చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర నేను, నాకు సంబంధించిన వ్యక్తులు కొందరు అమర నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రీచ్ను మూయికిపోతే రేపు చిన్న అబ్బాయి చెడిపోయాడు, రేపు ఇంకెందుకు మరణాలు జరుగుతుంది, ఎందుకు ప్రాణాలు పోతుంది, కాబట్టి ఈ ప్రాణాలు కాపాడాలి అనే బాధ్యత చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ఉంది కాబట్టి, ప్రజల యొక్క ప్రాణాలే నా బాధ్యత కాబట్టి, వాళ్ళ అవసరాలు నా బాధ్యత కాబట్టి రేపు చంద్రగిరి టవర్ క్లాక్ అక్కడ ఉదయం 10 గంటలకి అమర నిరాదీక్ష కూర్చుంటున్నాను. అధికారులందరూ కూడా
దీన్ని మూసేంత వరకు మేమందరూ దీనిపైన ఉంటాం. దీనికి అందరూ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క విన్నపం ప్రకారం దీన్ని ముయ్యాలని కూడా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఒకటే గుర్తుంచుకోవాలి, స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారు ప్రాణాలు అనేది ప్రతి ఒక్కరిది. మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, అందరు ఇంట్లో ఉంటారు. డబ్బు అనేది ఈరోజు వస్తుంది వెళ్తుంది, కానీ ఇటువంటి 20 అడుగులు 30 అడుగులు లోతులో ఇసుకు తీసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది పాలు చేయకూడదు, మంచిది కాదు. దీన్ని మూసేంత వరకు నేను అమర నిరాధీష్ చేస్తానని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను.